స్తుతి గానము నీవే నా విజయము నీవే నా అతిశయం కేసయ్యా సదయుడాన అపోస్తుడైన పౌలు హెబ్రిలోకి రాసినటువంటి పత్రిక హెబ్రిలోకి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం శిక్షా ఫలము మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవుడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజలే కానీ కుమారులు కారు చాలు నందు మనం దేవునితో పోల్చుకోవటానికి కాదు కానీ దేవదూతలతో పోల్చుకోవటానికి కూడా పనికిరాం మనకంటే వాళ్ళు ఎక్కువ మహిమలో అంతస్తులో ఉన్నారు తక్కువ స్థితిలో మనం ఉన్నాం దేవదూతలతోనే పోల్చుకోవటానికి మనం పనికి రాకపోతే ఇంకా దేవునితో పోల్చుకోవటానికి మనం ఎక్కడ పనికి వస్తాం ఆయన ఎక్కడ మనం ఎక్కడ దేవునితో పోల్చుకోవడానికి దేవునితో సమానం అనుకోవడానికి దేవునితో ఏదో అనుకోవడానికి ఇస్తాను ఆ స్థాయి లేదు కానీ క్రీస్తు యేసునందు మనకి దేవదూతల కంటే పై స్థానాన్ని దేవుడు అనుగ్రహించాడు అది పత్రికలో మనకి కనపడుతుంది తర్వాత యోహానుసు వార్త ఒకటి పన్నెండులో కూడా అది కనపడుతుంది యోహానుసు వార్త ఒకటి పన్నెండు త్వరగా చూడండి తన్ను ఎందరు అంగీకరించిరు తనను ఎందరు అంగీకరించిరు వారందరికి వారందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఆయన అధికారం అనుగ్రహించి దేవుని పిల్లల ఆయన అధికారం అనుగ్రహించాడు ఆ తర్వాత హెబ్రీ పత్రిక పన్నెండులో ఇందాక మీరు చదివినటువంటి వచనాన్ని చూడగలిగితే దేవుడు మిమ్ములను కుమారులనుగా చూచుచున్నాడు అన్నారు అంటే దేవుడు క్రీస్తు యేసునందు మనకిచ్చిన స్థానం ఏమిటి అంటే ఆయన సొంత కుమారుడిగా కుమార్తెగా నిన్ను నన్ను దేవుడు భావించాడు అదే రూఢి చేశాడు అదే నిజం ఆయన దృష్టిలో మనం పిల్లలం కుమారులం కుమార్తెలం మన దృష్టిలో దేవుడు మన తండ్రి మన ప్రభు అయితే తండ్రి అనే పదాన్ని మనం పలుకుతున్నాం దేవా తండ్రి ప్రభు నాయన అబ్బా అయ్యా అని మనం పదాలైతే పలుకుతున్నాం కానీ నిజంగా దేవుని కుమారుణ్ణి దేవుని కుమార్తెని పరలోకంలో ఉన్న దేవుడే నా తండ్రి అని నిజంగానే మనం నమ్ముతున్నామా లేకపోతే ఆశివుగా అలవాటుగా ఆ మాటలు పలుకుతున్నామా దేహము దేవాలయం నీ దేహము దేవుని ఆలయం అని ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళు చేయొత్తండి అందరూ ఇత్తారు దాదాపు దేహము దేవాలయం అని మీకు తెలుసా అంటే అందరూ ఓకే నాకు తెలుసు బ్రదర్ అన్న సంతోషం నాకు కూడా తెలుసు కానీ దేహము దేవాలయమని నువ్వు నమ్ముతున్నావా నమ్మితే కూడా చేయొద్దు నేను నమ్ముతున్నాను నా దేహము దేవుని ఆలయమని నేను నమ్ముతున్నాను అంటే చేయొద్దు ఇప్పుడు చేయొద్దు నేను అంటాను అబద్ధమని నువ్వు ఏదో నమ్ముతున్నానని చేయొత్తావు కానీ నిజంగా నమ్మట్లేదు ఎలా చెప్పగలవు అంటే దేవాలయములో చెయ్యని చాలా పనులు నువ్వు దేహముతో చేస్తున్నావు దేహములో చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ దేవాలయములో బూతులు తిడతావా బండభూతులు తిట్టేవాడు కూడా దేవాలయంలో రాగానే భక్తుడైపోతాడు బజారు మొత్తం గడగళ్లాడించేటువంటి వనితా శిరోమణి సైతం అంటే ఎలా గడగళ్ళడించింది వాయిస్తో బూతులతో అలాంటి మనిషి సైతం దేవాలయంలోకి రాగానే భక్తురాలు అయిపోతుంది అసలు ఏందో ఏం అర్థం కారు సన్నిధిలో ఎందుకు అందరూ ఆధ్యాత్మిక ధోరణిలో భక్తి పరవశంలో అందరూ అదొక అదొక రకంగా ఉంటారన్నమాట ఇది ఒరిజినల్ కాదు ఒరిజినల్ ఇళ్ళ దగ్గర దొరుకుతుంది ప్రైజ్లో హలో లూయ అవునా కాదా నేను చెప్తుంది ఏంటంటే దేహము దేవుని ఆలయమని మీరు నమ్ముతున్నారా అంటే చాలామంది చేతులు ఇతరు అందరూ ఇద్దరు దాదాపు నమ్ముతున్నాం అని నేను అన్నాను మీరు నమ్మట్లేదు అని ఎలా చెప్పగలవు అంటే దేవాలయములో నువ్వు చేయని పనులు చాలా నీ దేహం ఎదుట దేహముతో దేహములో చేస్తున్నావు దేవాలయంలో బూతులు తిట్టవు దేవాలయంలో మోహపు చూపులు చూడవు దేవాలయంలో శాపగ్రస్తమైనవి పెట్టుకొని చూడవు దేవాలయంలో జారతం చేయవు దేవాలయంలో వ్యభిచరించవు దేవాలయంలో మద్యం తాగవు దేవాలయంలో సిగరెట్లు తాగవు దేవాలయంలో బిడీలు తాగో దేవాలయంలో ఖైనీలు తినవు దేవాలయంలో దేవుని భక్తి ఆరాధన అంతా దైవధ్యానం దైవధ్యాసలో ఉంటావు మరి ఇప్పుడు దేహము దేవాలయం అన్నావు కదా దేహములో దేవుడు ఉన్నాడు దేహము దేవుని నివాసం అన్నావు కదా అసలు ఇంకా చెప్పాలంటే ఈ కనపడే రేకుల షెడ్ ఆలయంలోనే దేవుడు ఉన్నాడో లేదో డౌట్ కానీ మన దేహంలో మాత్రం కన్ఫామ్గా దేవుడు ఉన్నాడని బైబిల్ గ్రంథం అనేక వచనాల్లో సాక్ష్యం ఇచ్చింది ఉదాహరణకి మొదటి కురింది పత్రిక మూడవ అధ్యాయం పదహారో వచనం మస్తు సార్లు చెప్పా ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఈ రెండు వచనాలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా అని మొదటి కురింది పత్రిక మూడవ అధ్యాయం పదహారో వచనంలో ఉంది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి అని మొదటి కురింది ఆరు పంతొమ్మిదిలో ఉంది అలాగే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పదహారో వచ్చినలో నేను తండ్రిని వేడుకుంటాను మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపుతాడు అనగా సత్యస్వరూప ఆత్మను మీ వద్దకు పంపుతాడు లోకం ఆయనను ఎరగదు గనుక ఆయనను చూడదు ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు గనుక మీరు ఆయనను తెలుసుకుంటారు ఆయన్ని పొందుతారు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును అన్నాడు చూడు మీలో ఉండును అన్నాడు చూడు పక్కన ఉన్నాడనా పక్కన ఉంటాడన్నా మీలో ఉంటాడన్నా నేను తండ్రిని మీ చివరి మాట వేడుకుందు మీలో ఉండును మీతో కూడా నివసించును మీలో ఉండును అపోసల కార్యం రెండు ముప్పై ఎనిమిదిలో మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాబు పొందండి అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము అనుగ్రహించబడును మనలోకి రాకముందు బాబు ద్వారా మమ్మల్ని మనందరినీ పరిశుద్ధపరిచి తర్వాత మనలోకి ఎంటర్ అవుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక అప్పటినుంచి మనం రెడీ అయ్యి దాకా మనతోనే ఉంటాడు వరకు మనతోనే ఉంటాడు మనందరినీ రెడీ చేసి ఏ సయ్య దాకా మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు ఇప్పుడు దేవునాత్మ మనలో ఉన్నాడంటే దేవుడు ఉన్నట్టా లేక ఇంకెవరన్నా ఉన్నట్టా దేవుడు ఎక్కడుంటాడో అది దేవాలయం ఈ రేకుల షెడ్డు మందిరంలోనన్నా దేవుడు ఉంటాడో లేదో డౌట్ కానీ నీ దేహము అనే ఆలయంలో పక్కాగా దేవుడు ఉన్నాడు ఈ ఆలయంలో ఏదన్నా కాస్త అలాటో అలాగా ఉన్నాది వేరే సంగతి కానీ దేహము అనే దేవాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఎంతమంది ఉన్నారు నీ దేహం దేవాలయం అని నీకు తెలుసు అంటే డింగుమని చెయ్యారు తెలుసు అని బూతులు తిట్టేట్ల పనికి మళ్ళీ పనులు చేయటల్లా చెత్తయన్ని జోడట్లా కళ్ళతో మరి దేహం దేవాలయంగా నమ్మావుగా తెలుసుగా నీకు యాడ్ నమ్మా నమ్మితే ఆ చెత్త వ్యవహారాలను ఎందుకు చేస్తా చెప్పండి నిజంగా నమ్మేవాను నమ్మితే దేహాన్ని పవిత్రంగా కాపాడుకుంటావు కదా అపవిత్రతను ఎందుకు జరిగిస్తావు అంటే దేహము దేవాలయమని బైబుల్లో చదివో లేకపోతే భక్తులు చెబితోనో విని మైండ్లో వేసుకున్నావు నువ్వు నువ్వుగా దాని గురించి ఆలోచించలేదు అసలు దాని గురించి సీరియస్గా పట్టించుకోలేదు ఎందుకు వాళ్ళు వీళ్ళు అన్న మాటలు లేదా బైబుల్లో ఉన్న మాటలు తలకాయకి ఎక్కించుకున్నావు కానీ దేహము దేవాలయం అంటే దేవుడు నాలోనే ఉంటున్నాడా అప్పుడు మరి దేవాలయంలో నేను ఎలా ఉండాలి అనే భయం నీకుంటుంది టోటల్గా విషయం ఏంటంటే నువ్వు నమ్మట్లా అది ఇదే కాదు మనోళ్ళు మాట్లాడే చాలా సంగతులు నిజంగా మనోళ్ళు నమ్మట్లా నమ్మట్ల అందులో కుమారులు అనే మాట కూడా ఒకటి నువ్వు ఎవరివి అంటే దేవుని బిడ్డని దేవుడెవరు మా డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి డాడీ నాయనా నానా దేవాలయం అని నమ్మట్లేదు దేవుడు నా తండ్రి నేను దేవుని కొడుకుని కూతుర్ని అని ఏదో పెదాల్లో పలుకుతున్నావు కానీ హృదయంలో అలా విశ్వసించట్లేదు నేను చెప్తున్నా దేహము దేవాలయం అని రూఢిగా నువ్వు నమ్మితే అపవిత్రత ఎలా జరగనిస్తావు ఒకవేళ అపవిత్రతకు తావిచ్చావు అంటే నువ్వు దేహం దేవాలయం దేవాలయంలో అపవిత్రత జరగకూడదు అని నమ్మట్లేదు అది నమ్మితే ఖచ్చితంగా మనం జాగ్రత్త పడతాం ఇంతవరకు ఎవరికి ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పండి నమ్ముతున్నారా దేహం దేవాలయం అని ఒకవేళ ఇప్పటిదాకా ఆ విషయంలో బ్యాలెన్స్ మిస్ అయితే ఇక నుంచి జాగ్రత్త పడు మళ్ళీ చెప్తున్నా ఈ రేగులు షెడ్లోనన్నా ఉంటాడో ఉండడో డౌట్ కానీ నీలో మాత్రం కన్ఫామ్గా ఉన్నాడని అనేక వచనాలు బైబుల్లో రాయబడి ఉన్నాయి

ఇరవై తొమ్మిది విమోచన దినం వరకు మీరు ఆయన ఎందుకు ముద్రించబడి ఉన్నారు ఆయన ఎందుకు ముద్రించబట్టమంటే ఏంటో తెలుసా ఆయనతో మనం మనతో ఆయన సీల్ వేయబడ్డాం రెండు వస్తువులు కలిపి సీల్ వేస్తారు కొన్ని వస్తువులు ఉదాహరణకి ఈ ఫ్యాన్ ఫ్రేమ్ ఉంది కదా దీనిలో ఇది ఇది ఉంది ఇట్లా దీన్ని దీన్ని కలిపి ప్యాక్ చేశారా సీల్ వేసారన్నమాట ఒకటిదాన్ని ఒకటి విడిపోకుండా హలో కనబడుతుందా వాస్తవంగా ఈ పార్ట్ వేరు ఇది వేరు ఇది ఫ్రేమ్ ఇది వేరు కానీ ఈ రెండింటిని కలిపి ఐక్యపరిచారు పీకిన ఎలా తీసిందా రాకుండా ఊడి రాకుండా ఒక రకంగా చెప్పాలంటే ఒక భాషలో ఇది సీల్ వేయటమే దేవునికి స్తోత్రం హలో లూయా ఏం వేయటం సీల్ వెట్ ఇంకా చెప్పాలంటే రెండు వస్తువులు కలిపి ఒక తీగలాంటిది కట్టి సీల్ వేస్తారు కొన్నిటికి ఐడియా ఉందా అది కూడా ఉంది అట్లాగా దేవుడు దేవుని ఆత్మ పరిశుద్ధ ఆత్మ మనం విమోచన దినం వరకు అంటే ఎప్పటిదాకా తెలుసా దేహము విమోచింపబడే దినం వరకు ఈ దేహం విమోచింపబడ్డ తర్వాత ఇక ఆయనతో మనకు నిమిత్తం లేదు అసలు అప్పటిదాకా దేవునాత్మ ఎందుకు పంపబడ్డాడు ఎందుకు ఆయనతో మనం మనతో ఆయన సీల్ వేయబడ్డాం ఆయన అవసరత ఏంటి అంటే ఈ దేహం ఇంకా విమోచింపబడలేదు కదా విమోచింపబడలేదు కనుక దీని తాలూకు ఛాయలు ఇంకా మనలో పనిచేస్తాయి కనుక అవి పనిచేసినప్పుడు వాటిని చంపడానికి వాటిని ఎదిరించడానికి వాటిని జయించడానికి వాటికి వ్యతిరేకంగా పోరాడటానికి మనకి శక్తినిచ్చున్నట్లు దేవుని ఆత్మ మనకు పంపబడ్డాడు నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి మెలుగుతున్న వాళ్ళు చెప్పండి ఆహా మంచి షార్ప్గానే ఉన్నారు చూద్దాం ఎప్పుడన్నా ఈ మొత్తం కూటంలో బుక్ అవ్వకుండా ఉంటారేమో సరే ఎందుకు అలాగా మనతో ఆయన ఉన్నా ఉన్నాడు ఎందుకు సీల్ వేయబడ్డాం అంటే అవసరం ఆయన ఏ రోజు వరకు అవసరం అంటే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు ఇరవై తొమ్మిది ముప్పైలో చెప్పాడు విమోచన దినం వరకు ఏ విమోచన దేహ విమోచన ఈ పాపముతో నిండిపోయిన ఈ పనికి మాలిన శరీరం ఉందే లోపల ఆత్మ ఏమో ఒక లక్షణం పైన శరీరం ఏమో ఇంకో లక్షణం ఎద్దు దున్న రెండు కట్టి వ్యవసాయం చేస్తే ఒక కాడికి ఎద్దుని దున్నని రెండింటినీ కట్టి వ్యవసాయం చేపిస్తే అదేమో ఎండక లాగిద్ది ఇదేమో నీడకు లాగిద్ది సాగదా వ్యవసాయం ముందుకు పోయిద్దా ఎప్పుడైనా చూసారా అదొక పక్కకు లాగుద్దు ఇది ఒక పక్కకు కడితే రెండు దున్నల్ని కట్టాలా లేకపోతే రెండు ఎద్దుల్నే కట్టాలి ఎద్దుని దున్నని కట్టామంటే రెండు రెండు దారులు లాగుతాయి కాడి కలవదు ఇప్పుడు మనకి రెండు రెండు అయిపోయింది అనమాట శరీరం ఏమో ఎద్దు అయిపోయింది ఆత్మేమో ఆ శరీరం ఏమో దున్న అయింది ఆత్మేమో ఎద్దు అయింది అన్నట్టు కలర్లు కూడా సెట్ అవుతాయి కాబట్టి దేవునికి స్తోత్రం క్రీస్తు రక్తము చేత ఆత్మ విమోచింపబడింది కానీ దేహం ఇంకా విమోచింపబడల విమోచింపబడలేదు గనుక దాని తాలూకు లక్షణాలు పనిచేస్తాయి అందుకే మేలైనది చేయాలన్న కోరిక కలుగుతుంది కానీ అలా చేయటం జరగట్లేదని బాధపడతాడు పౌలు కారణం శరీరం అందుకని దానికి పగ్గాలేసి కంట్రోల్ చేయడానికి దేవుని పరిశుద్ధాత్మ మనకు సహాయకుడయ్యాడు మనతోనే ఉండటానికి ఇష్టపడ్డాడు కేవలం నాకు యేసు కావాలి ఆయన సన్నిధి కావాలి ఆయన రక్షణ కావాలి ఆయన రాజ్యం కావాలి అని అడిగిన ఒకే ఒక కారణాన్ని బట్టి దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడ్డాడు పడ్డాడు ఆ ఒక్కటి నువ్వు ఆశించినందుకు డైరెక్ట్గా పరిశుద్ధాత్మ నీలోకి వచ్చేశాడు విమోచన దినం వరకు ఆయన ఉంటాడు ఇక విమోచన జరిగిన తర్వాత అంటే ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మారిన తర్వాత ఇక ఆయన అవసరం లేదు ఎందుకు అంటే అప్పుడు ఇందులో పాపం ఉండదు మహిమను ధరించుకుంటుంది కదా అప్పుడు ఇందులో పాప బీజం పనిచేయద్దు చేయాలన్నది చేయగలుగుతా వద్దన్నది మానేస్తాం ఆ కంట్రోల్నెస్ అనేది బాడీకి అప్పుడు వస్తుంది గ్లోరియస్ బాడీకి ఉంటుంది ఈ బాడీకి ఉండదు అర్థమైందా ఆ విమోచన కార్యం దాకా పరిశుద్ధాత్మ మనకు తోడుంటాడు విమోచన దినం వరకు ఎప్పుడు ఈ విమోచన అంటే ఏసయ్య రెండవ రాకడలో ఏసయ్య రెండవ రాకడ వరకు భూమి మీద పరిశుద్ధాత్మ కార్యం జరిగింది ఆయన రెండవ రాకడలో ఆయన సిద్ధపరిచిన సంఘం మొత్తాన్ని అప్పచెప్పి ఇక ఆయన తన ప్లేస్కి తను వెళుతున్నాడు ఇది జరిగే విషయం ఇప్పుడు చెప్పండి అసలు ఎందుకు వచ్చాడు పరిశుద్ధాత్మ మన కోసం భూమికి ఏం చేయడానికి వచ్చాడు ఏమో నీ బొంద మాకేం అర్థమైంది అంటారా అర్థమైతే చెప్పండి ఎందుకు వచ్చాడు ఆయన మనతో కలిసి ఆడుకోవడానికి వచ్చాడా పాడుకోవటానికి వచ్చాడా ఎందుకు వచ్చాడు పరిశుద్ధాత్మడు ఎందుకు వచ్చాడు విమోచింపబడని దేహము యొక్క పనికిమాలిన చేష్టలను జరగనీయకుండా అడ్డగించి ఆత్మ సంబంధమైన విలువలు నిరిగి ఆత్మీయులమై మనము దేవుని కొరకు బ్రతుకున్నట్లు మనల్ని సిద్ధపరచడానికి సర్వసత్యంలోకి నడిపించడానికి ఏసు పోలిక మనలో రూపించడానికి ఆదరించడానికి సర్వసత్యంలోకి మనల్ని నడిపించడానికి తండ్రి చిత్తం మనలో నెరవేర్చడానికి క్రియలను మనలో ఆదరణ ఆదరణకర్త మన కొరకు పంపబడ్డాడు ఆ వచ్చిన ఆయన ఎక్కడున్నాడు మనలోనే ఉన్నాడు ఎప్పటి ఉంటాడు మీకు దన్నం పెడతాను నోరు తెరిచి చెప్పండి నాకు మళ్ళా ఆకలి అవుతుందా ఏ రోజు వరకు ఏ విమోచనం శరీర విమోచనం ఆత్మవిమోచన మరి ఆత్మవిమోచన అయిపోయింది బాబు తీసి పొందినప్పుడే ఆత్మవిమోచింపబడింది ఇక విమోచింపబడాల్సిందేది అప్పటిదాగుంటాడు అది ఎప్పుడు జరిగింది ఏ శరీరంతో శరీరం విమోచింపకబడ విమోచింపబడకపోతే ఏమి విమోచింపబడితే ఏమి పరిశుద్ధాత్మ ఎందుకంటే శరీరం విమోచింపబడలేదు గనక దాని తాలూకు లక్షణాలు ఖచ్చితంగా మనలో పనిచేస్తాయి గనక వాటిని జయించడానికి మనకు శక్తి సప్లై చేయటానికి వచ్చాడు పక్క ఈ మాట గుర్తుపెట్టుకోండి ఇది టోటల్గా పరిశుద్ధాత్మక కార్యం కాబట్టి ఇప్పుడు మనలో ఉన్నాడుగా డౌట్ లేదుగా మరి చర్చిల్లో ఉన్నాడని నమ్మి జాగ్రత్త తీసుకుంటున్నావు చర్చిలో ఉన్నాడు దేవుడని నమ్మావు కాబట్టి ఎగస్టాలు చేయట్లా స్తోత్రం ఓవరాక్షన్ తప్పుడు వ్యవహారాలు చేయటల్లా చర్చిలో ఉన్నాడు కాబట్టి భక్తుడు భక్తురాలు అయిపోతున్నావు దేహంలో ఉన్నాడని నమ్మట్లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఊరేగుతున్నావు దొరికిపోయాం ఇక్కడ అందరం దొరికాం ఒప్పుకోవాలిగా పోనీ కనీసం ఎక్కడైనా నమ్ముతారా లోపల పెద్ద ఆయన ఉన్నాడని ఎవరు లోపల ఉన్నాడు మన లోపల మొన్న ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా మీరు అందరూ ఇక్కడ వచ్చి ఆరాధిస్తున్నారు వచ్చే ఆదివారం నేను పోయి అల్లా పొలాల్లో కూర్చుంటా మీరు ఇక్కడ కూర్చుంటారా ఆడికొస్తారా ఆడికే వస్తాం అన్నోళ్ళు చేతులు ఎత్తండి అందరూ చేతులు ఎత్తారు నాకు తెలుసు ఏడు చేయలేరు నువ్వు పొలాల్లో కూర్చుంటే మేము వస్తాం ఏంది మేము ఏడే కూర్చుంటాం అన్నోళ్ళు చేయొత్తండి ఎడు కూర్చొని ఏం చేస్తావు నేను ఆడుంటే సరే అట్టయితే నేను వెళ్ళిపోతాను కూర్చోండి మీరే వెళ్ళేదా నాకు ఇంక గొడవే ఉండదు నేను ఈ పొలాల్లోకి వెళ్తే అక్కడకి వస్తావు నువ్వు చింతతోపులోకి వెళ్ళి కూర్చున్నాను అనుకో చెరువు దగ్గర ఏంది అన్నయ్య లేడలేంది అన్నయ్య ఇక్కడ ఉండట్లేదంట ఆయన చింతతోపులో ఉన్నాడంట ఆడ 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 చేస్తున్నాడంట ప్రార్థన అంటే ఆటో డబ్బులు ఇచ్చి పంపించిన ఆటోని కూడా పిలుచుకొని బాయ్ 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 ఆటో ఇట్రా పరిగెత్తుకొని అని పిలిచి పాపం ఇక్కడ లేడంట అన్న చింతతోపులా అంట ఆడు కూర్చున్నాడంట అని ఆడుకొస్తావు డౌట్ లేదుగా డౌట్ లేదు కదా ఏ మందిరం ఇదే లేకపోతే మందిరం ఈ ఈ ఇక్కడ నువ్వు కూర్చున్న స్థలం మందిరమా లేకపోతే నేను మందిరమా నేను ఆడుంటే ఆడుకు రావటం ఏంటి నీకు మందిరం ఇది కదా నన్ను ఎత్తుక్కొని నేను అడవిలో ఉంటే కూడా ఆడుకొస్తానంటావు నువ్వు నీకు నేను మందిరమా నీకు తెలియదు కానీ అది నిజం నీకు తెలియకయ్యే నమ్ముతున్నావు నువ్వు ఆరాధించే స్థలం అని ఈ మందిరం ఇక్కడ కనపడుతుంది కదా ఇది కాదు అసలు నువ్వు ఆరాధిస్తున్న స్థలం ఇది నువ్వు వెతుకుతున్న దేవుడు ఇందులో కనపడ్డాడు నీకు అందుకే దైవజనుణ్ణి ఏమని అంటే మరొక దేవాలయం పరిశుద్ధులందరూ ఆరాధించే స్థలం అంటే రేకుల షెడ్డు కాదు దైవజనుడిలో దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన దేహములో ఉన్న దేవుణ్ణి నీవు అనుసరిస్తున్నావు ఆయన స్వరం వినగోరుతున్నావు ఆయన దీవెన పొందగోరుతున్నావు ఆయన్ని ఆరాధించగోరుతున్నావు నన్ను కాదు నాలో ఉన్న దేవుని ఇప్పుడు రేకులు రేకులు తీసి ఆకులేస్తావు అయినా సరే వస్తావు అసలు రేకులు ఆకులు ఏముండవు ఓపెన్లో ఎండలు అట్నే కూర్చుంటా వస్తావు నువ్వు అంతే పెద్ద ఫోజు పెద్ద ఫోజు అనుకో అయినా దాన్ని బట్టి పెద్ద ఫోజు కొడతావేంటి నువ్వు అనొద్దు ఇప్పుడు నువ్వు కూడా ఫోజు కొట్టడానికి నీకు కూడా ఒక మాట చదువుతా నేను మీకు మందిరం మీరు కూడా సమాజానికి మందిరమే నీ కుటుంబంలోని వ్యక్తులు నీ బంధు నీ సమాజంలోని వ్యక్తులు ఆరాధించేటువంటి స్థలంగా నిన్ను భావిస్తారు నీలో ఉన్న దేవుణ్ణి గుర్తించడానికి ప్రయత్నిస్తారు అందుకే నువ్వు త్రోవన వెళుతున్న కొంతమంది నిన్ను పిలిచి అక్క ప్రార్థన చేయవా ఈ బిడ్డ మీద చేయిబెట్టవా దీవెం లేవవా అన్న ప్రార్థన చేయవా ఈ బిడ్డ మీద చేయబెట్టవా నువ్వు ముట్టవా నువ్వు నువ్వు దీవెనలు ఇవ్వవా అని అడుగుతారు ఎందుకో తెలుసా వాళ్ళు నీలో దేవుణ్ణి చూశారు ఎవరిని నీలో దేవుణ్ణి చూశారు దేవుడు నీలో కనబడ్డాడు కనుక నిన్ను పిలిచి వారిని ముట్టమని కోరుతున్నారు నీలో దేవుడు వారికి కనబడకపోతే ఎందుకు పిలుస్తారు నిన్న చాలామంది పురుషులు ఉన్నారు నిన్నే ఎందుకు పిలుస్తున్నారు చాలామంది స్త్రీలు ఉన్నారు సమాజంలో మీ బజార్లో కానీ పని కట్టుకొని నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని ఎందుకు అంటున్నారు చాలామంది ఉన్నారు మీ వీధిలో కానీ పని కట్టుకుని అన్నా ఆ నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఆ సమాజంలో మిగిలిన వాళ్ళు ఎవరిలో కనపడింది దేవుడు నీలో వాళ్ళకి కనపడ్డాడు అది రహస్యం నీ సమాజంలోని వారు ప్రార్థించమని నిన్ను అడిగినా ముట్టమని నిన్ను అడిగినా నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీలో వాళ్ళు దేవుణ్ణి చూస్తున్నారు నువ్వు దానికి తగ్గట్టు జాగ్రత్తగా ఉన్నావంటే వాళ్ళు కూడా దేవుని వైపు ఆకర్షింపబడే అవకాశం ఉంటుంది సరే పాయింట్కి వస్తాం మెయిన్ పాయింట్ దేహము దేవాలయం దేవాలయంలో అపవిత్రమైన పనులు చేయనట్టే దేహంలో కూడా ఇవి జరగకుండా జాగ్రత్త పడాలి దేవాలయాన్ని పవిత్రంగా కాపాడుకుంటాం చెత్త చెదారం తెచ్చేయం అలాగే దేహాన్ని కూడా దేవాలయాన్ని ఎట్టు చూస్తాం ఎక్కడన్నా రోడ్డు మీద చెత్త తెచ్చి ఇక్కడ వేస్తారా మీరు వేరుగా శరీరానికి కూడా శరీరం దేవాలయం శరీరాన్ని కూడా ఎక్కడెక్కడ చెత్త అంతా తెచ్చి వేయకూడదు పిచ్చి పిచ్చి నోట్లో వేసుకొని అవలకూడదు పవిత్రతను కాపాడాలి దేవాలయ పవిత్రతని దేహంతో ఏది పెడితే చేయకూడదు ఏది పెడితే చూడకూడదు ఎందుకంటే నువ్వు దేవాలయం చేస్తే కొడతాడేమో తిడతాడేమో నరకం వచ్చిదేమో కాదు ఎట్లా చేస్తాం అసలు దేవాలయంలో నిజంగా నువ్వు నమ్మితే ఇది గుర్తుపెట్టుకొని దేవాలయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి